రైతే రాజు అంటున్నారు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ దేశం పోయినా మనం లాక్డౌన్లో నేర్చుకుంది ఏంటంటే ఎక్కడ పోయినా మనము ఆహారం కోసమే ఆ ఆహారం ఏందంటే అంటే వ్యవసాయం వ్యవసాయం అంటే మనం రైతుల మీద ఆధారపడుతున్నాము మన దేశంలో చరిత్రలు మనం చూసుకుంటే వ్యవసాయంలోనే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువుకి ఎక్కువగా ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా కదిరిపట్టణం ముఖ్యంగా కదిరిపట్టణం మనం చూస్తున్నాం దాదాపు కరువుతో లాక్డౌన్తో వ్యాపారాలు లేక అనేక సమస్యలతో ఎదురుతున్నాము ఇంకో విషయం ఏంటంటే మనకు ఎప్పుడూ వర్షాలు పడవు ఈసారి వర్షాలు పడినాయి వరి పంట చేస్తున్నారు మొదటి కోతకు వస్తున్న వరి వరి పంట ఈరోజు నివార్ తుఫాన్తో జీవితాలు చంద్రావందనం అవుతున్నాయి ఎందుకంటే ఈ ఈ నివార్ తుఫాను ఒకరోజు అంటే ఈ రోజు కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి ఇదే తుఫాను రేపు ఎల్లుండిగా కంటిన్యూ అయితే ఈ చేతికి వచ్చే పంట అనేది మనకి చేతికి రాకుండా పోతుంది రైతులు ఆందోళన చేస్తున్నారు దాదాపు ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు పంట సాగే ఏటా పంట సాగే ఈ వరి పంట ఈరోజు ఏ సూభవం ఫస్ట్ చూడుస్తున్నాం మనంతా దాదాపు రెండు మూడు ఎకరాలు ఇక్కడ రైతులు మనము అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మటుకుపల్లి ప్రాంతంలో వచ్చినాము వరి పంటను చేసిన రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ కోతకు వచ్చింది ఈ నివార్ తుఫాన్ వల్ల మాకు ఈ పంట చేతికి రాదేమని ఆందోళన చెందుతున్నారు సో ఇక్కడ చూస్తున్నాం మనం మొత్తం చూడండి రైతుల ఆందోళన చెందుతుంది ప్రభుత్వం కానీ అధికారులని వెంటనే స్పందించి ఎందుకంటే రైతులు మనం చూస్తున్న రైతుల కష్టాలని మనం ఆలోచించాలి ఎందుకంటే ఒకసారి చూస్తే లాక్డౌన్లో చూస్తే టమాటా రైతులు నష్టమో ఈరోజు వరి పంట చేసిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఒకసారి లాక్డౌన్ అయిపోయింది ఇప్పుడు నివార్ తుఫాన్తో వాళ్ళ లేకపోతే వర్షాలు రావు వర్షాలు వస్తే ఇలాంటి పరిస్థితి సో రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ప్రభుత్వాలు దీన్ని వెంటనే స్పందించి వీళ్ళకి ఏదో విధంగా ఏదైతే సహాయం ఉంది వాళ్ళకి అందించాల్సిన అవసరం ఎంతనే ఉంది థ్యాంక్ యూ